ఎస్సీ ఎస్టీ వర్గాలపై కులముద్ర, వెనకబాటుతన ముద్ర ఇంకా ఉన్నందున సంపన్న శ్రేణి పేరుతో ఆ వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో పదోన్నతులు నిరాకరించరాదని కేంద్రం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. ఎస్సీ ఎస్టీ వర్గాల్లో వెనకబడి ఉన్నవారు కోటా ప్రయోజనాలు పొందడానికి వీలుగా ఆ వర్గంలో స్థాయి మెరుగుపడిన వారిని మినహాయించడానికి సంపన్న శ్రేణి భావనను వర్తింపజేయవచ్చా అని ప్రశ్నించగా అటార్నీ జనరల్ కెకే వేణుగోపాల్ స్పందిస్తూ, సంపన్న శ్రేణి భావనను వర్తింపజేసి ఆ వర్గాల్లోని ధనికులకు కోటా ప్రయోజనాలు నిరాకరించవచ్చని ఏ తీర్పు చెప్పలేదని ధర్మాసనానికి చెప్పారు. వారు తమ కులంలోని వారిని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆ వర్గాల్లోని ధనికులు కూడా అగ్ర కులాలకు చెందిన వారిని పెళ్లి చేసుకోలేరు. కొంతమంది ధనికులుగా ఎదిగినా వారిపై ఉండే కులముద్ర, వెనకబాడుతున్న ముద్ర జరగడం లేదు అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వం లేని న్యాయమూర్తులు జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఇందు మల్హోత్రతో కూడా రాజ్యాంగ ధర్మాసనానికి చెప్పారు.